ప్రోగ్రామ్కి వచ్చినటువంటి పెద్దలు, సినిమా సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరికీ స్వాగతం, మీడియా మిత్రులకి అండ్ మా కోసం వచ్చేటువంటి అందరికి కూడా సుస్వాగతం, వెల్కమ్. ఈరోజు ఈ యొక్క అనౌన్స్మెంట్ 75 సంవత్సరాలు జెమిని యొక్క 75 ఇయర్స్ డైమండ్ జూబ్లీకి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ చేద్దామన్న ఉద్దేశంతో మనోహర్ ప్రసాద్ గారితో మేము మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎప్పుడూ ఒకటే చెప్పేవాడు, ఎస్ఎస్ వాసన్ గారు ఈ యొక్క సంస్థ నిర్మించి ఆయన ఆఖరి దశలో ఈ యొక్క సంస్థను ఎంతోమందికి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికి కూడా ఆయన సినిమానే జీవితంగా, సినిమా మాత్రమే తెలిసినటువంటి ఒక కుటుంబం అయినటువంటి ఎల్వి ప్రసాద్ గారి వారసులైనటువంటి శ్రీ అఖిలేంద్ర మనోహర్ ప్రసాద్ గారికి, రవిశంకర్ ప్రసాద్ గారికి మాత్రం ఈ సంస్థను ఎందుకు అప్పచెప్పారంటే వారు ఈ సంస్థని ఎంతో ఉన్నత శిఖరాలకు తీసుకోపోగలుగుతామన్నటువంటి వారి నమ్మకంతో ఈ సంస్థను మనకు అప్పచెప్పారు అని చెప్పి వాళ్ళు ఎన్నో రకాలటువంటి ఈ సంస్థ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు. ఆనంద్ సినీ సర్వీసెస్ కావచ్చు, జెమినీ స్టూడియోస్ కావచ్చు, జెమినీ ఫిల్మ్ సర్కిల్స్లో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించడం కావచ్చు, జెమినీ ఎఫెక్ట్స్, జెమినీ ల్యాబ్స్, ఇట్లా చెప్పుకుంటూ పోతే దగ్గరదాపు ఒక 26 సంస్థల్ని వీరు ఈ యొక్క గ్రూప్ కింద డెవలప్ చేసి ఎన్నో వేల మందికి వీళ్ళు ఉపాధి కల్పించేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని వీళ్ళు ఎంతోమందికి సహాయం చేశారు, సహాయం చేస్తూనే ఉంటారు, ఫ్యూచర్లో కూడా సహాయం చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రామ్ను ముందు మనం ప్రారంభించే ముందు స్వర్గీయ నందమూరి తారక రామ గారిని, అక్కినేని నాగేశ్వరరావు గారు గారిని, రామానాయుడు గారు కానివ్వండి, అల్లు రామలింగ గారు, ఎస్వి రంగారావు గారు, ఎందరో మహానుభావుల్ని స్మరించుకుంటూ అలాగే శ్రీ రామోజీరావు గారిని, సూపర్ స్టార్ కృష్ణ గారిని, మెగాస్టార్ చిరంజీవి గారిని, కింగ్ నాగార్జున గారిని, మోహన్ బాబు గారిని, ఇలా ఎంతోమందిని స్ఫూర్తిదాయకంగా తీసుకుని వాళ్ళ ఆశీర్వాదాలు కొడుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం అన్నది సాంప్రదాయం. ఇక్కడ ఆనంద్ సినీ సర్వీసెస్ సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఘట్టంలో ఆయన మనోహర్ ప్రసాద్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక ఇష్యూలో మనకు చాలా చాలా దగ్గరగా ఉండి ఆనంద్ బాబు గారు అంటే ఎల్వి ప్రసాద్ గారు పెద్దబ్బాయి వాళ్ళ పిల్లలకి మనం ఈ సహాయం చేయాలని చెప్పి ఒక సందర్భంలో అంటే ఎవరికి ఆయన సహాయం చేసింది కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు అలా ఆయన చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ సభాముఖంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపమని వారు చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి కృష్ణ గారు, మా సంస్థ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కమింగ్ టు ఇంకా ఫైనల్గా మా ప్రోగ్రామ్ గురించి, ఈరోజు ఈ 75 ఇయర్స్ ఈ ప్రోగ్రాము ఏం చేస్తున్నాము, ఎప్పుడు ప్రత్యేకంగా మనోహర్ ప్రసాద్ గారు ఒక ప్రొడ్యూసర్గా ఈ సినిమా నిర్మాతల్లో ఆయన ఒక భారీ సినిమాలు చేసినటువంటి పెద్ద ప్రొడ్యూసర్గా ఆయనకి ప్రొడ్యూసర్ యొక్క కష్టాలు, ప్రొడ్యూసర్కి ఉన్నటువంటి బాధలు అన్నీ తెలిసిన వ్యక్తి, ఎప్పుడు ఆయన మాట్లాడేటువంటి మాటల్లో సినిమా తెర మీద ఉన్నటువంటి నటీనటులు ఆ యొక్క సినిమాని బ్రహ్మాండంగా దాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే, తెర వెనుక ఎంతోమంది టెక్నీషియన్స్ వాళ్ళని తెర మీద అందంగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఇద్దరిని సమపాళల్లో భుజం మీద మోస్తూ నిలుచుకున్నటువంటి వాడు ఏకైక వ్యక్తి ప్రొడ్యూసర్ అండి. ఈ ప్రొడ్యూసర్ బాగున్నంత వరకు ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది, ఎంతోమందికి ఇది అన్నం పెడుతుంది అన్నటువంటి ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఆయన ఇండస్ట్రీలో ఉన్నటువంటి చిన్న నిర్మాతలను కానీ పెద్ద నిర్మాతలు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆయన సహాయం చేయడమే, ఆయన వంతు సహాయం, ఆయన చేతనైనట్టు సహాయం చేయడమే ఈ యొక్క సంస్థకి ఒక పాలసీగా పెట్టుకున్నటువంటి ఒక కుటుంబం ఇది. దీంతో వీళ్ళు నిర్మించినటువంటి జెమినీ టీవీ, సబ్సిక్వెంట్గా ఇది సన్ నెట్వర్క్లో మెర్జ్ అయ్యాము, జెమినీ టీవీ స్టార్ట్ చేసినప్పుడు ఒక శాటిలైట్ బిజినెస్ అన్నటువంటి ఒక అప్పట్లో ఒక బ్రహ్మాండటువంటి ఒక న్యూ కాన్సెప్ట్తో వచ్చినటువంటి వాళ్ళు శాటిలైట్ బిజినెస్ కొంటున్నారు, శాటిలైట్లో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు అన్నటువంటిది వచ్చిన రోజున ఇండస్ట్రీలో చిన్న నిర్మాతలు ఆయన సహాయం పొందినటువంటి వాళ్ళు, చిన్న నిర్మాతలు కొన్ని వందల మందికి ఆయన సహాయం చేసి అసలు శాటిలైట్ అన్నటువంటి దాని నుంచి ఎంతోమంది నిర్మాతలు బాగుపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి సహాయ కార్యక్రమాలు సహాయం అందించినటువంటి ఏకైక వ్యక్తి ఈ యొక్క మనోహర్ ప్రసాద్ గారి కుటుంబం. ఇట్లా ఈరోజు ఆ కుటుంబం ఏమని ఆలోచిస్తుందంటే ఈ 75 ఇయర్స్లో మనం ప్రత్యేకంగా ఏం చేయగలుగుతాం, నిర్మాతలకు ఏం చేయగలుగుతాం అన్నటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క మ్యూజిక్ ఇండస్ట్రీలో ఎంటర్ అవుదామండి. ఎందుకంటే మ్యూజిక్ ఇండస్ట్రీ అనేది బౌండరీస్ లేనటువంటి ఒక ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా మ్యూజిక్ ఇండస్ట్రీ వచ్చినప్పటికే
అనేక రకాలైనటువంటి సినిమాలు ఈరోజు ఆడియో రైట్స్ ఎన్నో కంపెనీలకు అమ్ముతూ ఉన్నారు. ఇంత ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలో, మ్యూజిక్ ఇండస్ట్రీ పర్టికులర్గా ఆడియో ఇండస్ట్రీలో ఈరోజు ప్రపంచం మొత్తంలో డిజిటల్ వరల్డ్ మీద, డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఈరోజు అత్యంత అంటే కొన్ని వందల కోట్లలో డబ్బులు సంపాదిస్తున్నటువంటి ఏకైక కంపెనీ మన ఇండియన్ కంపెనీ. అది నిజంగా మనకు అందరికీ గర్వకారణం. కానీ ఆ యొక్క కంపెనీకి ఇచ్చినటువంటి ఆడియో రైట్స్ ఇచ్చినటువంటి నిర్మాతలు కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, లిరిక్ రైటర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈరోజు అంతే రకంగా ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారా అంటే నో. సో ఈరోజు మనోహర్ ప్రసాద్ గారి యొక్క నుంచి ఆలోచన వచ్చినటువంటి కొత్త ఆలోచన ఏంటంటే, ఇలా వచ్చినటువంటి మ్యూజిక్ సంబంధించినటువంటి ఆడియో రైట్ కంపెనీని ఒకటి స్టార్ట్ చేయాలని ఎందుకు వచ్చిందంటే, ఏదైనా సరే కష్టపడి తీసినటువంటి ప్యాషనెట్తో తీసినటువంటి ప్రొడ్యూసర్స్ ఆడియో రైట్స్ అమ్ముకోవడానికి తెలియకుండా ఏదో రకంగా ఇచ్చేసాము, ఆ తీసేసుకునేసి వదిలేసేసి వదిలేసుకున్నాము అన్నటువంటి ఒక భావనలో నష్టపోతున్నారు. కాబట్టి వాళ్ళకి ఒక రెవెన్యూ సోర్స్ని మళ్ళా అదే ప్రకారంగా వాళ్ళకి రెవెన్యూ సోర్స్ని ఎప్పటికీ ఉండేటట్టుగా చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ఆయన ఈ ఆడియో కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో మాకు జెమినీ రికార్డ్స్ అన్నటువంటి పేరుతో ఒక ఆడియో కంపెనీని, ఇప్పుడు ఆ లేబుల్ పేరుతో జెమినీ ఎఫెక్స్ కంపెనీ పేరుతోనే జెమినీ ఆడియో జెమినీ రికార్డ్స్ అనే లేబుల్ పేరుతో మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నం, కొత్త ప్లాట్ఫాము ఏం చేయబోతుందంటే, ప్రతి ఒక్క నిర్మాత ఇచ్చేటటువంటి ఆడియో రైట్స్ని మొత్తం బ్రహ్మాండంగా అంటే మన బ్యాక్ ఆఫీస్ కింద మొత్తము డిజిటల్ మీడియాలో వైరల్ చేసేదానికి కావచ్చు, మార్కెటింగ్ చేసేదానికి కావచ్చు, సౌత్ ఇండియాలోనూ ప్లస్ నార్త్ ఇండియాలో కూడా ఒక పెద్ద టీమ్ని బ్యాక్ ఆఫీస్ కింద పెట్టుకొని తీసుకున్నటువంటి ప్రతి ఒక్క ఆడియోని ప్రమోషన్ని మేమే సొంతంగా చేసుకుంటూ దాన్ని కూడా ఏదో సినిమా ప్రమోషన్ చేసి వాళ్ళు ఒక 5 రోజులు 6 రోజులు చేసి వదిలిపెట్టినట్టు కాకుండా కంటిన్యూస్గా ఈ యొక్క మా యొక్క ప్లాట్ఫామ్స్ మీద ఎప్పుడూ వాళ్ళని ప్రమోట్ చేస్తూ తద్వారా వచ్చేటటువంటి రెవెన్యూస్లో వాళ్ళకి భాగస్వామ్యం చేస్తూ వాళ్ళు కూడా మాతో పాటు ఎదిగేదానికి, ఆర్థికంగా ఎదిగేదానికి సహాయం చేసేదని ప్రధానమైనటువంటి ఈ యొక్క ఈ కాన్సెప్ట్ని ఈరోజు మనం లాంచ్ చేసుకుంటున్నాం. 1. 2, దీంతో మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, 2 లిరిక్ రైటర్స్ కావచ్చు, మ్యూజిషియన్స్ కావచ్చు, పాట పాడినటువంటి అద్భుతమైనటువంటి వాళ్ళ గాత్రాన్ని చూడటంపై సింగర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా వాళ్ళకి ఈరోజు పాట పాడేసిన తర్వాత అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఆల్బమ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి రెవెన్యూస్ ఏమి రావట్లేదు, వాళ్ళను కూడా దీంట్లో భాగస్వాములు చేయాలన్నది మా యొక్క ఇంకొక ప్రయత్నం. సో ఈ రకంగా ఈరోజు జెమినీ రికార్డ్స్లో మేము చేస్తున్నటువంటి ఈ చిరు ప్రయత్నం ఏంటంటే, అందరినీ కూడా భాగస్వాములు చేసుకుంటూ అందరికీ కూడా ఒక రెవెన్యూ సోర్స్ని జనరేట్ చేస్తూ ఈ యొక్క జెమినీ రికార్డ్స్ అనేటువంటిది ముందుకు పోవాలని, దీన్ని అందరికీ చిన్న నిర్మాతలందరికీ కూడా ఇది సహాయ సహకారం అందించాలని, దీంతో దీనివల్ల ఇండస్ట్రీకి ఉపయోగం, నిర్మాతలకు ఉపయోగం కలగాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క న్యూ ప్రోగ్రామ్ జెమినీ రికార్డ్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. సో అందరిని ఆశీర్వదించమని కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఈవెంట్లో ఈవెంట్కి నేను కూడా రావటం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో సంవత్సరాలు ఇప్పుడు మనం ప్రమో కూడా చూసాము, చాలా అద్భుతమైనది. ఎన్నో సేవలు అందించి ఎంతమంది కార్మికులకి, ఆర్టిస్టులకి, సినిమాకి చేతనిచ్చినటువంటి ఈ సంస్థ ఇంకా ముందుకు వెళ్ళాలని, ప్రతి స్టెప్లో కూడా వాళ్ళు తీసుకున్నటువంటి ఇప్పుడు మ్యూజిక్ సంబంధించి జెమినీ రికార్డ్స్ కూడా రికార్డ్స్ని సృష్టించాలని, అది అందరికీ సారు కోరుకుంటున్నట్టుగా అందరి నిర్మాతలకి, సినిమాకి హెల్ప్ అవుతుందని, డెఫినెట్గా హెల్ప్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ అండ్ వీ ఆల్రెడీ స్టార్టెడ్ వర్క్ ఆన్ జెమినీ రికార్డ్స్. వీఆర్ గోయింగ్ టు సూన్ కమ్ అప్ విత్ సంథింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ న్యూ అండ్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ ది తెలుగు ఆడియన్స్. So it's a great platform, as Murthy Garu told, singers, musicians, and everybody will get a global reach. That is the process behind it, and we are trying very sincerely for that, and hope that it happens soon and we'll come up with something very new. Thank you, sir. All the best. All the best for Jemini Records, and I'm grateful to be a part of it as a creative member of it. So థ్యాంక్స్ లాట్ సార్. థ్యాంక్ యూ. ఇందాక ప్లే చేసిన ఏవి చూస్తుంటే ఒక టైం మెషిన్లోకి వెళ్ళిన అనుభూతి కలిగింది. సో గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ కూడా అనుసంధానించినటువంటి ఒక అద్భుతమైనటువంటి
ఒక సృజనాత్మకమైనటువంటి కార్యక్రమం చూస్తున్నటువంటి ఒక ఫీల్ కలిగింది. సో వాసన గారు ప్రారంభించినటువంటి ఈ జెమినీ సంస్థ చాలా అద్భుతమైనటువంటి చేతుల ద్వారా ఇంకా భవిష్యత్తులోకి ప్రయాణించడం అనేది చాలా అద్భుతమైన విషయం కలిగింది. ఈ స్టేజ్ మీద ఉండటమే ఒక అద్భుతంలాగా అనిపిస్తూ ఉంది, మాటలు తడబడుతూ ఉన్నాయి. ఎప్పుడో స్టూడెంట్గా ఉన్నప్పుడు వాసన్ గారు ఇది చంద్రలేఖ అనే సినిమా గురించి మాకు సినిమా మ్యాగజైన్లో చదువుకొని ఇంత గొప్ప నిర్మాత ఇలాంటి గొప్ప సినిమా తీశారు అనుకున్నాము. ఆ తర్వాత ప్రసాద్ గారు ఇది మిస్సమ్మ అనే సినిమా అయితే మనందరం కూడా ఎన్ని వందల సార్లు చూసుంటామో తెలియదు. ఆ సంస్థ ఇప్పుడు సంగీత రంగంలోకి ప్రవేశించడం చాలా సదుద్దేశాలతోటి సినిమా పరిశ్రమకి మేలు చేయాలనేటువంటి గొప్ప మహదాశయంతో ప్రవేశిస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఈ వేదిక మీద ఈ ప్రాంగణంలో ఉండటం అనేటువంటిది నా సుకృతంగా నేను భావిస్తున్నాను. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద జెమినీ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. దేశంలో కూడా వాళ్ళ ఆడియో కంపెనీ అని అంటే దాదాపుగా ఒక అంటే చిత్ర నిర్మాణం చేసే సంస్థల కంటే కూడా ఆర్థికంగా కానీ చాలా రకాలుగా కూడా అంటే ఎంతో మనీ జనరేట్ చేసే సంస్థలు ఇవాళ దేశంలో రాష్ట్రంలో కూడా ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమం చేసే మంచి ఉద్దేశం ఏంటంటే, నేను ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినప్పుడు నేను అదే మాట నేను సీఈఓ మూర్తి గారి దగ్గర నేను వ్యక్తం చేశాను. చాలా సంస్థలు ఉన్నాయి కదా, అంటే మళ్ళీ ఒక సంస్థ రావాల్సిన అవసరం ఉందా, అంటే నిజంగా ఆ ఖాళీ ఉందా, ఆ రిక్వైర్మెంట్ ఉందా మన దగ్గర సార్ అని చెప్పేసి నేను అడిగాను. అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఒక సంస్థ సీఈఓగా ఎవరైనా ఆ సంస్థకి ఎన్ని లాభాలు తీసుకురావాలి, ఇంకా సంస్థను ఎట్లా పైకి తీసుకోవాలనే సహజంగా ఉంటుంది అది. కానీ మూర్తి గారు ఏం చెప్పారంటే, మనం సంస్థకు లాభాలు సమకూర్చడమే కాదు, సంస్థను లాభాల బాట పట్టియటమే కాదు, ఈ సంస్థ ద్వారా నలుగురికి మేలు జరిగే విధంగా కూడా మనం ప్రయత్నం చేద్దామండి, అదే ఈ సంస్థ మనం చేసే మనకున్న ప్రత్యేకత అని అన్నాడు. అంటే అది ఏ విధంగా అని నేను అన్నాను. అంటే నేను ఒక దర్శకుడిగా 3 సినిమాలు చేశాను, అయితే నేను ఆడియో కంపెనీలతో నాకు కూడా అనుభవం ఉంది. అంటే మెయిన్గా చిన్న సినిమాలు, పెద్ద సినిమాల విషయం పక్కన పెడితే చిన్న సినిమాలు ఆడియో కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక ఇంత కట్ట పేపర్స్ ఇస్తారు, బయట కూర్చోబెడతారు, వీలైతే లోపలికి పిలిచి మంచినీళ్ళు ఇస్తారు లేదంటే అది కూడా ఇవ్వరు, బయట కూర్చోబెట్టేసి ఒక కట్ట ఇంత పేపర్లు బయటికి పంపిస్తారు. పంపిస్తే వాటి మీద ఏముందో చదివే టైం ఉండదు, అవకాశం ఉండదు, వాటి మీద సంతకాలు చేసి మళ్ళీ లోపలికి పంపించాలి. తర్వాత అప్పుడే వీలైతే తర్వాత ఒక 100 సీడీలు 500 సీడీలు మన ఆఫీస్కి వస్తాయి, లేదంటే దానికోసం కూడా మనం 4 సార్లు వెళ్ళి 500 సీడీలు తెచ్చుకోవాలి. అదే ఆ సంస్థకి మనకు ఉండే సంబంధం, నిర్మాతకి ఆడియో కంపెనీకి ఉండే సంబంధం. అయితే ఇక్కడ మనం ఆ పని చేయట్లేదండి. ఈ సంస్థని, ఈ వీళ్ళ సాంగ్స్ మనం తీసుకున్నాక ఈ సంస్థ జీవితకాలం వాళ్లే కాకుండా వాళ్ళ తరతరాలుగా కూడా వాళ్ళకి మనం దీంట్లో షేర్ ఇస్తున్నామండి అని, అంటే వాళ్ళకు ఒక గౌరవప్రదమైన స్థానం మన సంస్థతో ఒక అనుబంధం వాళ్ళకి క్రియేట్ చేస్తున్నాం మనం అని చెప్పేసి అది విన్నప్పుడు నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే చిన్న నిర్మాతల వైపు నుంచి ఆలోచిస్తే ఇది చాలా గొప్ప అవకాశం. ఎక్కడ కనీసం మన భారతదేశంలోనే కూడా ఎక్కడా కూడా దాదాపుగా ఇట్లాంటి అవకాశం ఇచ్చే సంస్థ కానీ అంటే నిర్మాతల్ని ఆడియో కంపెనీతో భాగస్వాములని చేసే సంస్థను అయితే నేను ఇంతవరకు చూడలేదు, నిజంగా లేదని నేను అనుకుంటున్నాను. అంటే నేను ఇక్కడికి వచ్చే ముందు ఒక 2 విషయాలు మాట్లాడదామని ప్రిపేర్ అయి వచ్చాను. ఏంటంటే ఒకటి ఈ సంస్థ గురించి, జెమినీ అనే సంస్థ గురించి, ఎల్వి ప్రసాద్ గారి గురించి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సినిమా మీద ప్యాషన్తో వచ్చినప్పటి నుంచి ఈ సినిమాల గురించి తెలుసుకునే క్రమంలో ఎల్వి ప్రసాద్ గారి గురించి చదివినప్పుడు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మనం ఎన్నో చూశారు, నేను చదివాను. అయితే దాని గురించి చెప్పడమంటే ఆల్రెడీ ఏవి వేసేసారు, చెప్పడానికి ఏమీ లేదు. అయితే మూర్తి గారు ఈ సంస్థ గురించి దాదాపు ఆల్మోస్ట్ నేను చెప్పుదాం అనుకున్న విషయాల్లో కూడా చాలా విషయాలు మూర్తి గారు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇక అది మన దాంట్లో చెప్పని విషయం ఏంటంటే, ఒక వ్యక్తి వ్యవస్థగా మారే క్రమంలో 2 విషయాలు చెప్తాను. వ్యవస్థగా మారే క్రమంలో ఎల్వి ప్రసాద్ గారు ఎంతో త్వరగా మీరు మీడియా ముందుకు వస్తానండి, సో అప్పుడు దాకా మాత్రం మీరు దీన్ని అడ్రస్ చేస్తూ ఉండండి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. దానివల్ల మనోహర్ ప్రసాద్ గారు రాలేకపోతున్నారే కానీ నథింగ్ ఎల్స్. అండ్ త్వరలో ఆయన వచ్చి అడ్రస్ చేస్తారు, అందరిని కలుస్తారు. అండ్ మీరు చెప్పినట్టుగా ఈ యొక్క ఆడియో విషయంలో ఆడియో కంపెనీ యొక్క బాధ్యత, ఈరోజు ఏదో కష్టపడి తీసినటువంటి ప్రొడ్యూసర్ తీసినటువంటి ఆడియోని అలా తీసేసుకుని టాటా బై బై చెప్పడం కాదు, వాళ్ళను కూడా ఈ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కంటిన్యూస్గా మీకు దీని రెవెన్యూ జనరేట్ అవ్వద్ది. ఇది చాలామంది నిర్మాతలకు తెలియదు. అంటే 95% చిన్న నిర్మాతలు, 5% పెద్ద నిర్మాతలు వాళ్ళు ఎన్కాష్ చేసుకోవచ్చు, కానీ
చిన్న నిర్మాతలకు ఎన్కాస్ట్ చేసుకునేటువంటి అవకాశం ఆ యొక్క తెలివితేటలో లేకపోతే దాని యొక్క ఎక్కడికి పోయి కలవాలన్నటువంటి విషయం తెలియక వాళ్ళు ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర పోయేసి అగ్రిమెంట్ సంతకం పెట్టేసి వచ్చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితి ఇంకా రాకూడదు. ఈరోజు చిత్ర పరిశ్రమ ఈరోజు బతకాలంటే 2 సంవత్సరాలకి 5 సినిమాలు మెగా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. 95 సినిమాలు తీస్తున్నటువంటి వాళ్ళు 100 సినిమాలు అవుట్ ఆఫ్ 100 సినిమాల్లో 95 తీస్తున్నటువంటి వాళ్ళు చిన్న నిర్మాతలే. ఈ 95 సినిమాలు తీసేటువంటి నిర్మాతల వల్లే ఆర్టిస్టులు కావచ్చు, అనేక రకమైన సినీ కార్మికులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా బాగుపడుతుంది. ఈ 95 సినిమాలు తీసే చిన్న నిర్మాతల వల్ల బాగుపడుతున్నారు. పెద్ద సినిమాలు అనేది 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు రావస్తాయి, వాళ్ళ వల్ల కూడా బాగుపడుతున్నాం. కానీ వాళ్ళని నేనేం అనట్లేదు. కానీ చిన్న నిర్మాతలు అన్నటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళ యొక్క రెవెన్యూ సోర్సెస్ అనేవి కూడా దెబ్బతింటున్నాయి. వాళ్ళు ఎలా సినిమా కష్టపడి వాళ్ళ ప్యాషన్తో తీసిన సినిమాని ఎలా రిలీజ్ చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి, రిలీజ్ చేసుకున్న తర్వాత ఆడియోలో నుంచి కూడా డబ్బులు వస్తాయని తెలియని పరిస్థితి, తెలిసినా కూడా దాన్ని ఎలా ఎవరి దగ్గరికి పోయి డబ్బు తీసుకోవాలో తెలియని పరిస్థితి, ఇంత కన్ఫ్యూజన్ ఉన్నటువంటి వాళ్ళ కోసంగా ఈరోజు మా సంస్థ మనోహర్ ప్రసాద్ గారి ఒక ఆలోచన, వాళ్ళకి కంటిన్యూస్ రెవెన్యూ అంటే ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఎప్పటికీ వచ్చేటటువంటి ఒక రెవెన్యూ చేయాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ జీవన రికార్డ్స్ స్థాపించడం జరిగింది, మొదలు పెట్టడం జరిగింది. దీన్ని ఎలా చేయబోతున్నామంటే ప్రతి ఒక్క సినిమాకి ఈరోజు ఒక ఆడియో కంపెనీలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూపర్ హిట్ ఆడియో వచ్చింది కానీ ఇంకో చిన్న సినిమాకి దానికి ఎక్కువ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, దానికి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది. కానీ ఇంకో సినిమాకి వచ్చినప్పటికీ చాలా తక్కువ, అంటే నాట్ ఈవెన్ 10,000 వ్యూస్ కూడా ఉండవు. ఎందుకు ఉండవంటే దాని మీద శ్రద్ధ లేదు. మేము ఏం చేయబోతున్నామంటే చిన్న నిర్మాతల యొక్క దాంట్లో కూడా సాంగ్స్ చాలా చాలా బాగుంటాయి, అద్భుతమైనటువంటి సాంగ్స్ ఉంటాయి, బ్రహ్మాండటువంటి మ్యూజిక్ ఉంటుంది, నిజంగా కూడా చాలా లిరిక్ రైటర్స్ కూడా ఎంతో భావాన్ని వాళ్ళు దాంట్లో చూపిస్తారు కూడా, అంటే పలికిస్తారు దాన్ని. అట్లాంటి సాంగ్స్ను కూడా మేము ఈరోజు లిరిక్ వీడియోస్ చేసి డిజిటల్ మార్కెటింగ్ టీం మా ఇన్హౌస్ సొంత టీంలు ఏదైతే మేము పెట్టుకున్నామో బ్యాక్ ఆఫీస్ కింద వాళ్ళతో దాన్ని వైరల్ చేస్తూ జనాలకు ఎక్కువ రీచ్లో తీసుకుపోయి ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఉంది, ఈ సినిమాలు ఈ పాటలు బాగున్నాయి, ఈ సినిమాలు ఈ మ్యూజిక్ బాగుంది, ఇంత గొప్పగా పాడినటువంటి సింగర్స్ ఇంత బాగా పాడారన్నటువంటిది అన్ని చెప్పడం మా ప్రధానమైన ఉద్దేశం. దాని ద్వారా వాళ్ళకి రెవెన్యూ జనరేట్ చేయడం మా ప్రధాన ఉద్దేశం. ఇది చేస్తున్నారు, చేసేదానికోసంగా ముందు బ్యాక్ ఆఫీస్ తీసుకున్నాము. అండ్ కమింగ్ టు శక్తి కార్తిక్ గారితో కూడా మేము కంటిన్యూస్గా సినిమా ఆడియోస్ తీసి చేస్తూ కూడా మళ్ళీ ఇంకా కూడా ఎక్కువగా ఏం చేయగలుగుతాం మ్యూజిక్ సంబంధించినటువంటి దానికని చెప్పి ఆలోచించి శక్తి కార్తిక్ గారితో మంచి బ్రహ్మాండటువంటి టాలెంటెడ్ పర్సన్ అటువంటి ఆయనతో మ్యూజిక్ ఆల్బమ్ ఒకటి స్టార్ట్ చేశాం. ఇది అతి త్వరలో ఒక 2 మంత్స్ లోపల లాంచ్ అయిపోతున్నాము ఇంకొక ప్రోగ్రాంలో. సో ఇలా కంటిన్యూస్గా ఈ యొక్క దీంట్లో ఉండేదానికి మేము చేసే ప్రతి ప్రయత్నాన్ని ఆశ్రదించమని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఎంతో మహత్తరమైన సంస్థ, ఎన్నో అప్రూపమైన చిత్రాలు నిర్మించి ఎంతోమంది సినీ కార్మికులకు పోషణ అందించిన సంస్థ, ఎంతోమంది ఈ సంస్థలో పనిచేసి చాలా పేరు తెచ్చుకున్నారు. అలాగే ఆడియో రికార్డ్స్లోకి అడుగుపెట్టడం అనేది చాలా శుభసూచకంగా ఒక గీత రచయితగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే 75 ఇయర్స్ సెలబ్రేషన్స్, అలాగే నేను రాసిన 75 మూవీ నేను లేని నా ప్రేమ కథ, అది ఫస్ట్ టైం ఈ ఆడియో కంపెనీ ద్వారా రిలీజ్ అవ్వటం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా టీం డైరెక్టర్ సురేష్ గారికి, మా హీరో కిట్టు గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తూ, మూర్తి గారికి, ఈ జెమినీ సంస్థకి, ఈ ఆడియో రంగంలో ఇంకా చాలా మంచి పేరు తెచ్చుకొని ఇంకా బాగా పైకి వచ్చి అందరికీ చేతిని ఇవ్వటానికి ముందుకొచ్చడం అనేది చాలా మంచి అద్భుతమైన ఐడియా. ఆల్ ద బెస్ట్ జెమినీ సంస్థ. థ్యాంక్ యూ. నా సినిమా నేను లేని నా ప్రేమ కథ. నా సినిమా గురించి మాట్లాడిన సందర్భం ఇది కాదు కాబట్టి ఒక్క మాటలో చెప్తాను. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు, ఇది సిరివలన సీతారామ శాస్త్రి గారు అంకురం అనే సినిమాలో రాశారు. అలాగే మూర్తి గారు అటో ఇటో ఎటో వైపు అని ఒక చిన్న నిర్మాతలకి ఒక బ్రహ్మాండమైన పాత వేశారు. వారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీరు ఇచ్చే ధైర్యంతో చాలా చిన్న సినిమాలు మీ సంస్థలో కొలాబరేట్ అయ్యి వాళ్ళు మీకు సూపర్ ఆశీర్వాదాలు ఇస్తారని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన జెమినీ సంస్థకి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ 75 ఇయర్స్ ఆఫ్ జెమినీ కార్యక్రమం, ఈ కార్యక్రమం చేపట్టిందని మూర్తి గారు నాకు చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆశ్చర్యపోయా. ఎందుకనంటే ప్రేమరాజ్ అన్న గారు చెప్పారు కదా, ప్రొడ్యూసర్స్కి ఈ మ్యూజిక్ కంపెనీస్కి ఉన్న రిలేషన్,
ఎందుకంటే రికార్డ్ అయిన 5 నిమిషాల్లో వచ్చేస్తుంది పాట అది ఏ రూపకంగా వస్తుందో మనకు అనవసరం దాని గురించి మనం డీటెయిల్స్ గా చర్చించుకుంటే టైం వేస్ట్ కానీ అలాంటి తరుణంలో కూడా నిర్మాతలని లిరిక్ రైటర్స్ ని సింగర్స్ ని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్ ఈ మన జెమినీ మ్యూజిక్ పెడతాం అనేది హ్యాట్స్ ఆఫ్ టు జెమినీ కంపెనీ రియల్లీ ఐ షుడ్ అప్రిషియేట్ జెమినీ బికాజ్ ఆఫ్ దిస్ మనోహర్ ప్రసాద్ గారు నిజంగా ఈ రోజు ఎవరు ఎవరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు చెప్పండి పెద్ద నిర్మాతలు పెద్ద స్టార్లతో తప్ప చిన్న నిర్మాతల గురించి జెమినీ ఫస్ట్ నుంచి శాటిలైట్ విషయంలో కానీ అవుట్డోర్ విషయంలో కానీ ల్యాబ్ విషయంలో కానీ ఎంతో కోఆపరేట్ చేసేది నేను కూడా చిన్న నిర్మాతనే కానీ మాకు తెలుసు హౌ వి ఎంజాయ్డ్ ది సర్వీసెస్ ఆఫ్ జెమినీ ది లెజెండరీ జెమినీ కంపెనీ 75 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంతో ముందుకు నడుస్తూ విజయవంతంగా ముందుకు నడుస్తున్న జెమినీ సంస్థ ఫస్ట్ టైం ఆడియో రంగంలో కూడా అడుగు పెట్టబోతుంది సో మరెన్నో విజయాలు సాధించాలని 75 ఏళ్ళ తర్వాత మనం ఉంటామో లేదో కొన్ని మిలియన్ సబ్స్క్రిప్షన్స్ సొంతం చేసుకోవాలని ఇక్కడున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి బ్లెస్సింగ్స్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జెమినీ ఆడియోస్ సంస్థకి కొత్తగా నిర్మిస్తున్న ఈ యొక్క ఈ పనిని పూనుకున్న మీ అందరికీ నా వందనాలు శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ 75 ఇయర్స్ సందర్భంగా జెమినీ కుటుంబానికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నేను ఒక మ్యూజిషియన్ని అన్నగారు కూడా మ్యూజిషియన్ మీరు అందరూ రెగ్యులర్గా చూస్తుంటారు ఎస్పి బాలు గారికి ఆయన టీంలో మెయిన్ ప్లేయర్ ఆయన రవి ఇన్వైట్ చేశారు మమ్మల్ని ఇవాళ సో హృదయపూర్వకమైన శుభాకాంక్షలతో పాటు ఈ జెమినీ రికార్డ్స్ అనేది ఏం చేస్తుంది ఏం చేయబోతుంది అనేది రామ్మోహన్ రావు గారు మేము అప్పుడే ఎంటర్ అయ్యాం రామ్మోహన్ రావు గారి మాటల్లో నాకు అర్థమైపోయింది ఎందుకంటే రీసెంట్గా నేను ఒక సినిమా మ్యూజిక్ చేయడం జరిగింది అది ఒక పేరున్న సంస్థకి ఇచ్చాము ఆ ప్రాసెస్ అంతా జరిగింది బట్ అందులో నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశామో అది ఆయన చెప్పారు సో అది ప్రస్తావించటం కాదు కానీ ఫ్యూచర్లో నాలాంటి వాళ్ళకి అప్కమింగ్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ లేదంటే చిన్న సంస్థలు చేసే సంగీత నిర్మాణాలకు కానీ అన్యాయం జరగకుండా వాళ్ళకి దిశ దశ అనేది ఒక ఉంటుంది ఒక ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనేది సార్ మన మాటల్లో నాకు అర్థమయ్యి చాలా సంతోషం వేసింది నాకు అంటే ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ జెమినీ ఐ వుడ్ లైక్ టు సే ఓన్లీ కంగ్రాట్స్ టు సీఓ మూర్తి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక అడ్వకేట్ జెమినీలో అడ్వకేట్స్ కూడా ఇలాంటి గౌరవము నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఒక కళామా తల్లి ముద్దు పెట్టినే కాకుండా అడ్వకేట్స్ కూడా గౌరవించడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రికార్డ్స్ దే హావ్ లాంచ్డ్ ద కంపెనీ టుడే ఐ కంగ్రాచులేట్ దెమ్ అండ్ విష్ దెమ్ రియలీ ఆల్ ద బెస్ట్ దే షుడ్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ ఇన్ సౌత్ ఇండియా బికాస్ దే ఆర్ స్టార్టింగ్ విత్ తెలుగు నౌ ఐ థింక్ తెలుగు తమిళ్ అండ్ మలయాళం అండ్ ఆల్ దోస్ థింగ్స్ సో కెన్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ సెట్ సౌత్ ఇండియాలో బెస్ట్ కంపెనీ కావాలని కోరుకుంటున్నాను ఇట్స్ అ నైస్ థింగ్ దే హ్యావ్ కమ్ ఇన్ టు దిస్ ఆల్సో బికాస్ లాస్ట్ 75 ఇయర్స్ నుంచి అంటే మనందరం మోస్ట్ ఆఫ్లీ మనందరం పుట్టక నుంచే ఈ కంపెనీ ఉంది సో దేర్ ఎక్స్పీరియన్స్ ఇస్ సచ్ బిగ్ మనం పెద్ద చెప్పే అవసరం లేదు వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చే కూడా అవసరం లేదు అనుకుంటా ఎందుకంటే ఇన్ని సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఇష్యూలో ప్రతి వాట్ యు కాల్ పార్ట్లో దే ఆర్ ఆల్రెడీ ఇన్వాల్వ్డ్ లైక్ అవుట్డోర్ కానివ్వండి ప్రొడక్షన్స్ కానివ్వండి ల్యాబ్స్ కానివ్వండి దేర్ బ్రదర్స్ ఆర్ సో సక్సెస్ఫుల్ మనోహర్ ప్రసాద్ గారిని ప్రసాద్ గారు గారి ఇట్లా కానివ్వండి ల్యాబ్స్ అని సో ఎవ్రీవేర్ దే ఆర్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు లేకుండా కూడా మనం కొంచెం ఇండస్ట్రీ గురించి ఆలోచిస్తే కూడా కష్టం అన్నట్టుగా అనిపించే అన్ని దే ఆర్ ఇన్ దాట్ లెవెల్ ఆఫ్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ అండ్ దే హావ్ కమ్ విత్ బిగ్ ఫిలిమ్స్ వాళ్ళు హిందీలో నుంచి స్టార్ట్ చేసుకుంటే కూడా దే హావ్ ఏక్ తుజే కే లియే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ద సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ అంటే మనం మేము వచ్చినాక ఏక్ తుజే కే లియే ఫిలిమ్స్ చేసినారు బిఫోర్ దాట్ ఆల్సో దేవర్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీస్ సో మనం ఎక్కువ చెప్పుకుని జెమినీ గురించి నేను చెప్పే అంత పెద్ద ఇష్యూ ఏం లేదనుకుంటా బికాస్ యూ మైట్ బి ఆల్ నోయింగ్ ఫ్రమ్ అవర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ టు టుడే యంగ్స్టర్స్ దే నో అబౌట్ జెమినీ ఈ నడవంగా దే ఆర్ నాట్ కమింగ్ ఇన్ టు ఫిలిమ్స్ ఐ విష్ దెమ్ దే షుడ్ ఆల్సో కమింగ్ టు ఫిలిమ్స్ అండ్ ప్రొడ్యూస్ ఫిలిమ్స్ ఆల్సో పెద్ద సినిమాలు తీయాలి
And about this audio, I wanted to say a few words. ఆడియోలో జనరల్లీ ఏమవుతుందంటే వారు అన్నట్టుగా చిన్న సినిమాలు ఆడియో ఎవరైతే మనము అమ్ముకుంటామో వాళ్ళకి ఎక్కడ పైసలు రావు అనేది అంటే మనకు చిన్నోళ్ళు ఏమనుకుంటారంటే మనం అసలు సాంగ్స్ రిలీజ్ చేసిన చాలు అదొక ప్లాట్ఫామ్ ఉంటే చాలు అది సరిపోతుంది ఇక మిగిలిందంతా మనం ఏదో చూసుకుందాము ఏదో ఒక కంపెనీతో అగ్రిమెంట్ చేస్తే బాగుంటుందని ఆలోచన ఉంది ఎస్ దేర్ ఐడియా ఇస్ ఫెంటాస్టిక్ రెవెన్యూ షేరింగ్ అనేది ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఫర్ దెమ్ ఓన్లీ కాదు మాస్ ఉంటుల్లో కూడా ఇప్పుడు మేము కూడా ఫిల్మ్ ఒక ఐఎమ్ ఆల్సో ఇన్ 3 ఫిల్మ్స్ తీస్తున్నాను ఇప్పుడు అయితే దీంట్లో ఇబ్బంది ఏంటంటే జనరల్ ఎనీ బిజినెస్లో మోడల్లో ఏదో అమ్ముకుంటే మనకి ఇంత పైసలు వస్తే సినిమా రిలీజ్కు మనకు అడ్వాంటేజ్ ఉంటుందని ప్రతి మనము ఆడియో కానివ్వండి సాటిలైట్ కానివ్వండి రైట్స్ కానివ్వండి వి సెల్ దెమ్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అందుకొరకే దే డై ఆఫ్ అంటే ఎట్లా అంటే మనం 10 సినిమాలు తీస్తాం అందులో ఒక 6-7 హిట్ అవుతాయి ఆ పైసలు వస్తాయి దాంతో మళ్ళీ సినిమాలు తీస్తుంటాం 2-3 ఫ్లాప్ కాగానే మనం ఇంటికి వెళ్ళిపోతాం దిస్ ఇస్ జనరల్లీ విత్ ద ప్రొడ్యూసర్స్ మీరు అందుకొని చూడండి చాలామంది ఇప్పుడు ఆల్మోస్ట్ 250 ఫిల్మ్స్ తీస్తుంది తెలుగు ఇండస్ట్రీ బట్ వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ స్టాండింగ్ దేర్ ఎందుకు అంటే మళ్ళీ రెవెన్యూ అనేది వాళ్ళకి తర్వాత కూడా సినిమాలు బంద్ చేసినా కూడా వాళ్ళ జీవితాలు కూడా కష్టం వస్తుంది ప్రొడ్యూసర్స్ కూడా ఎందుకు అంటే రెవెన్యూ అనేది తర్వాత రాదు జనరల్లీ మనం ఒక ఇండస్ట్రీ పెడితే అదేదో నడుస్తుంటుంది మనం ఇక మన మనమల్లో కూడా అది అడ్వాంటేజ్ ఉంటుంది బట్ చాలా పెద్ద ప్రొడ్యూసర్స్ 30 ఇయర్స్ బ్యాక్ ప్రొడ్యూసర్స్ టాప్ ప్రొడ్యూసర్స్ అంటే వాళ్ళు ఇవాళ వాళ్ళు లేకపోతే వాళ్ళ మనవళ్ళకు వాళ్ళకు కొడుకులకు కూడా ఏం దే డోంట్ గెట్ ఎనీ రెవెన్యూ